బుచ్చే చౌదరి గారు పట్టిసీమ పోలవరం రెండింటి మీద చర్చిద్దాం ఇది బుచ్చే చౌదరి గారిని అభినందిస్తున్నాను నేను ఎంతో కాలంగా ఈ విషయం ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎవడో పట్టించుకోవట్లేదేంట్రా బాబు అని బాధపడుతుంటే బుచ్చే చౌదరి గారు ముందుకొచ్చి ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన నేను మీ సంగతి తెలుస్తాను కృష్ణా ఒడ్డుకు రా అన్నారు సరే ఆయన ఏ రకమైనటువంటి పద ప్రయోగం చేసినా నేను కోరుకున్నది ఏర్పాటు అవుతుంది కాబట్టి ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు అనుకోవడమే తప్ప ఇలా చర్చని పొలిటికల్ పార్టీస్ మధ్య చర్చ జరిగితే ఆ జనం ఈ జనం వచ్చేసి గొడవ గొడవ అయిపోయి చర్చ ఆగిపోతుంది నేను ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ వాడిని కాదు కాబట్టి నా జనం అంటే ఎవరు ఉండరు సరే బుచ్చే చౌదరి గారు పెట్టిన అప్లికేషన్ లో రైతులు ఒక్కళ్ళే కాకుండా పార్టీ కార్యకర్తలను కూడా ఆయన అందులో మెన్షన్ చేశారు సో మొట్టమొదటిసారిగా నాకు తెలుగుదేశం కార్యకర్తలను అడ్రస్ చేసేటువంటి అవకాశం కల్పించినందుకు కూడా బుచ్చే చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 18వ తారీఖు కేవలం ఒక ప్రారంభం మాత్రమే చాలా మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి బుచ్చే చౌదరి గారు ఇన్నేళ్లగా ఈ రాజమండ్రిలో క్రమం తప్పకుండా ప్రతి ఎలక్షన్ ఆయన పోటీ చేస్తున్నాడు కొన్ని నెగ్గాడు కొన్ని ఓడిపోయాడు అది వేరే విషయం పార్టీలో ఆ విధమైన గ్రిప్ ఉంది కాబట్టి నేను ముందు నుంచి చెప్తున్న సీఎం గారు ఆర్డర్ పొందిన వాళ్ళతోటే నేను మాట్లాడతాను బుచ్చే చౌదరి గారి విషయంలో ఎవరు ఆర్డర్ పొందక్కర్లా ఎందుకంటే బుచ్చే చౌదరి గారు రామారావు బతికుంటే నెంబర్ టూలో ఉండేవాడేమో ఇవాళ పరిస్థితులు ప్రాబల్యం వల్ల అలాగా నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన అయినా ఈ దీంతో ఈ ప్రెస్ మీట్ తోటి బహుశా ఆయనకి ఖ్యాతి పెరగవచ్చు ప్రభుత్వం చేయలేని పని ఆయన వచ్చి చేసి శభాషని ప్రజల ముందు అనిపించుకోవచ్చు ప్రతిపక్షాల వాళ్ళు కూడా బుచ్చే చౌదరిలా ఉండాలరా చంద్రబాబు నాయుడు బుచ్చే చౌదరిని చూసి నేర్చుకో అని అనేటువంటి పరిస్థితి రావచ్చు దీనివల్ల బుచ్చే చౌదరి గారు ఏం బెనిఫిట్ పొందినా నాకు ఆనందమే తప్ప ఏ రకమైనటువంటి బాధ ఉండదు చౌదరి గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే అక్కడికి ఎవరైతే రైతులు వస్తున్నారో వాళ్ళు అందరూ వచ్చి జాగ్రత్తగా జరిగింది విని నేను వేసిన ప్రశ్నలు విని ఆయన సమాధానాలు విని ఎవరిది రైటో ఎవరిది రాంగో ఇలా ఎలాగ మీడియా కూడా ఉంటుంది కాబట్టి ప్రజలే తేలుస్తారు